కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న పాలకులు మార్చిన కార్మిక చట్టాల ద్వారా శ్రమ దోపిడీ మరింత పెరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ తెలిపారు. కార్పొరేట్ శక్తుల తత్తులుగా మారిన పాలక వర్గంతో కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయ్యద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐటీయూసీ చరిత్ర, కార్మిక చట్టాల గురించి జరిపిన పోరాటం తదితర అంశాలను ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఎండి సయ్యద్, కెఎస్ రెడ్డి, పానం వెంకట్రావు, నూనె వెంకటేశ్వర్లు, దోటి వెంకన్నం, దనకొండ వెంకటేశ్వర్లు, జిల్లా యాదమ్మ, దీరావతి లింగనాయక్, వలపట్ల వెంకన్నం, శాంతాబాయి, రాణి, సుజాత, వనజ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించినటువంటి యూసుఫ్ గారికి ధన్యవాదాలు చేస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం గారిని సందర్శించవలసిందిగా ఆహ్వానిస్తాం. రాజకీయ తరగతులు ఏఐటీయూసీ నిర్వహించుకోవడం మరి నల్గొండ జిల్లా ఏఐటీయూసీ నాయకత్వానికి సిపిఐ జిల్లా కార్యదర్శి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత మనం రాజకీయ తరగతులు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. సరే ఇప్పుడు యూసుఫ్ గారు ప్రారంభ ఉపన్యాసం చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా అనేక ప్రజా ఉద్యమ కార్మిక ఉద్యమ పోరాటాలు అదేవిధంగా సిద్ధాంత మనం తీసుకొని ఈ దేశంలో ఒక సోషలిస్టు ఆర్థిక అసమానత మనం పోరాటం నిర్వహించి మరి కార్మిక ఉద్యమం అనేది భారతదేశంలో బలమైన వర్గం. మరి ఇవాళ ముఖ్యంగా మరి సిద్ధాంతం అనేది మరి ఏఐటీసీకి ఉన్నటువంటి సిద్ధాంతాలుగా రాజకీయ తరగతులు చాలా అవసరం. ఇవాళ మనం అనేక సందర్భాలలో అనుకుంటా ఉన్నాం దేనికైనా మనం మార్క్సిజాన్ని మనం పునాదిగా తీసుకొని కార్మిక వర్గ నాయకత్వాన ఈ భారతదేశంలో మన విప్లవాన్ని తీసుకురావడానికి మన ఒక సుదీర్ఘ ప్రయాణం మననే మీరు 105వ ఆయుర్వేద దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోండి. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఇవాళ అవలంబిస్తున్న బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల పట్ల మరి ఏఐటీసీ కార్యకర్తలకు నాయకులకు సంపూర్ణమైన అవగాహన కలిగి ఉంటే మనం ఈ భారతదేశంలో మన ప్రాంతంలో మరి ఈ రాష్ట్రంలో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించుకోగలుగుతాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని హింసించే పద్ధతుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను కూడా ఆయన చేతుడు వాదోడుగా ఉంటానని చెప్పి మాట్లాడటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని విస్మరించడం హింసించడం కింద వస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గతంలో కార్మిక వర్గం పోరాడి సాధిస్తున్న 44 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి 29 కార్మిక చట్టాల స్థానంలో 4 కోట్లు తీసుకొచ్చి ఆ కోటల్లో కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యాలకు అనుకూలంగా ఉండే విధంగా ఆ కోటలను ఆయన తయారు చేయడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ కూడా ఈ కోటలు మేము అమలు చేస్తామని ఆయన ఒక రిజ్యూవల్ పట్టుకొచ్చాడు. మరి ఇక్కడ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో ఆ కోట్లను మేము పట్టించుకోము, ఆ కోట్లను మేము అమలు చేయకుండా చూస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము కూడా కోటలను అమలు చేస్తామని చెప్పి కలవల్లి మాట చెప్తూ కార్మిక వర్గాన్ని కంటాయం చేయాలని చూస్తుంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే కోటల్లో ఏముంది, 8 గంటలు పనిచేయాలనుకుంటే కోటల్లో 12 గంటలు పనిచేయాలని మోడీ గారు ఏం చెబుతున్నాడు, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. రోజు 12 గంటలు పనిచేయాలి, దేశం డెవలప్మెంట్ అవుతుంది, లేకపోతే డెవలప్మెంట్ కాదు. దేశం అభివృద్ధి చెందాలంటే కార్మికులు బ్యాంక్ చేసి 12 గంటలు పూర్తి చేయాలి. మరి ఇలాంటి విషయాలు ఇంకా జరుగుతూ ఉన్నప్పుడు కార్మిక వర్గాన్ని కంటాయం జరుగుతూ ఉన్నప్పుడు ఈ కార్మిక వర్గం చేసిన మగులే నివాన కురిసే మండేటి ఎండల్లోనా తెప్పలేని చుక్కలు రాలేవి చేడగాలుల్లోనా మాయన్నలా ఉలన్నలా చెప్పలేని చుక్కలు
ఎర్రాటి ఎండల్లోన ఎలగాటి దుక్కు నా ఎన్నల ఏఐడిసి నల్లమట జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి శిక్షణ తరగతులు గ్రామాల పట్ల నిర్వహిస్తున్నాం. ఈ దేశంలో ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘంగా ఏఐడిసి ఏర్పడి 150 సంవత్సరాలు ఏర్పాటు అవుతుంది. ఆనాడు బ్రిటిష్ వాడి తెల్లదొరటి దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే ఈ దేశంలో కార్మికులకు చట్టాలు కావాలని చెప్పేసి కొట్లాడి సంఘాన్ని స్థాపించిన చరిత్ర ఈ భారతదేశంలో ఏఐడిసిది. 150 సంవత్సరాల చరిత్ర గల కార్మిక సంఘం ఈ దేశంలో ఏది లేదు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో నిర్వహించి వస్తుంది. ఈరోజు ఏ కార్మిక చట్టం సాధించినా ఆనాడు ఏఐడిసి చేసిన కోడ ప్రకారంగానే కార్మిక చట్టాలు వచ్చాయి తప్ప మిగతా ఎవరి వల్ల కూడా ఆ విషయాన్ని గుర్తించాలి. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం 8 సంవత్సరాలు పోరాటం సాధించుకున్న కార్మిక చట్టాలు మొత్తం సమూలంగా మార్చివేస్తూ ఈరోజు కార్పొరేట్ శక్తులకు అంబానీ లాంటి వాళ్లకు తాకట్టు పెట్టే విధంగా చట్టాలు మొత్తం సమూలంగా మార్చివేస్తూ మనం కొట్టబట్ట ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానం చేస్తారు, కానీ అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం రూపొందిస్తున్నారు, అంగన్వాడీల వేతనాలు ఇస్తున్నారు, ఆశా కార్మికులు, మధ్యాహ్న కార్మికులు, ఇతరాతర కాంట్రాక్టర్స్ అందరూ కూడా వేతనాలు ఇస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఏర్పిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మన రాజు చెప్పాడు మార్క్సిజం, మార్క్సిస్ట్ మూల సూత్రం అంటే మార్క్సిజం అంటే సిద్ధాంతం, దీన్ని మార్క్సిజం అంటాం. దీన్ని 3 భాగాలుగా ఆయన చెప్పాడు. మనకు ఇప్పుడు చెప్పుకోలేదు అదే, అంటే సమాజం ఎట్లా మారుతూ వచ్చింది అనేది ఒకటి. తర్వాత రాజకీయ ఆర్థిక శాస్త్రం, అంటే ఆర్థిక శాస్త్రం అంటే తెలుసు కదా, ఆర్థికం అంటే ఏంటి, ఆర్థిక అంటే ఏంటి, ఆర్థిక డబ్బు డబ్బు